మహిళ ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకోవాలని సూచించారు. వక్తలు ఉపాధి శిక్షణ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో మగ్గం వరకు శిక్షణ పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికేట్స్ ప్రదానం చేశారు. ఈ శిక్షణ ద్వారా తాము ఉపాధి పొందడంతో పాటు ఇతరులకు ఉపాధినిచ్చే స్థాయికి మహిళలు ఎదగాలని పలువురు ఆకాంక్షించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లోని శ్రీవాణి పీజీ కళాశాలలో నాబార్డు సహకారంతో స్పందన సేవా సొసైటీ ఆధ్వర్యంలో మగ్గం వర్క్ శిక్షణ పూర్తి చేసిన మహిళలకు సర్టిఫికేట్స్ స్టైఫండ్ అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నాబార్డు ఏజీఎం జయప్రకాష్, స్పందన సేవా సొసైటీ ఆర్గనైజర్ శోభారాణి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలు ఇంటికే పరిమితం కాకుండా చిరు వ్యాపారాలు చేసుకునేలా ప్రోత్సహిస్తున్నట్టు తెలిపారు. 15 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్న మహిళలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ రేకులపల్లి శశాంక, డైరెక్టర్ రేకులపల్లి సుష్మ, ప్రిన్సిపల్ కమలాకర్, శిక్షణ పొందిన మహిళలు తదితరులు ఉన్నారు. 20,000 పెట్టిన మధ్య 3,000 పెట్టిన మధ్య కానీ ఆ డిజైన్ కానీ అదంతా ఆ వర్క్ కానీ మంచిగా ఉంటే అక్కడికి పోతారు, మీకు ఇస్తారు కూడా, ఆ వర్క్ కూడా ఇస్తారు. అట్లా ఇంకా ఈ విధంగా చాలా మంది చూస్తా ఉన్నాం సెంటర్స్ పెట్టి, మీరు వాళ్ళంతా కూడా ఆ వర్క్ అంతా కూడా తీసుకొని మళ్ళీ మీకు పంపడం, మరొక షాప్ పెట్టుకొని ఆర్డర్స్ అన్ని తీసుకొని మళ్ళీ ఒక్కరే చేయరు కదా, మళ్ళీ చేయాలంటే మళ్ళీ మీలాంటి వాళ్ళ దగ్గరికి రావాలి, అది కూడా ఒక అవకాశం ఉంటుంది. మీ అందరిలో ఎవరైనా ఒకరు వర్క్ తీసుకొని ఎవరైతే చేసుకొని దాన్ని ఒక చిన్న షాప్ లెక్క పెట్టుకొని ఆర్డర్స్ బుక్ చేసుకుంటే ఒక 10 మందికి పంపిస్తే అయితే బల్క్ ఆర్డర్స్ వచ్చినప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు ఒకరు చేయలేరు కదా, వాళ్ళకున్న వాళ్ళకి మీ ఎవరైతే దగ్గరగా ఉంటారో వాళ్ళకి. సంవత్సరాల నుంచి పనిచేస్తా ఉన్నాను. 8 సంవత్సరాలలో మొత్తం మా ఆర్గనైజేషన్ మొత్తం కూడా 9,853 మంది మహిళలకు ఈ రోజు నాకు అనిపిస్తుంది ఏంటంటే, మనం చేయాలనే తపన అనుకుంటే నిజంగా వాళ్ళకి అవకాశం మనం కల్పించడం వల్ల అయితే ఇలాంటి వాళ్ళు సహకరించడానికి చాలా మంది ముందుకు వస్తారు. సో ఇలాంటి వాళ్ళు సహకరించినప్పుడు మా పైన నమ్మకం ఎప్పుడైతే పెట్టుకుంటారో, ఆ నమ్మకాన్ని మీరు ఎప్పుడైతే ఫుల్ఫిల్ చేసేసి మీరు సక్సెస్ అవుతారో, అది ఇంకా ఇంకో కొంతమందికి ఉపాధి కల్పించే దశలో మనకు తోడ్పాటు ఉంటుంది. సో దాన్ని మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, ఏ అవకాశం ఊరికేనైతే రాదు. ఇవాళ సుల్తానాబాద్ మాకు ఈ ప్రాంతం కూడా తెలియదు, కేవలం ఒక మీటింగ్ లో కలిసింది అమ్మాయి శ్యామల. జస్ట్ మామూలుగా నేను అంటూ ఇట్లా వస్తూ ఉంటున్నా పెద్దపల్లి. యాక్చువల్లీ నేను స్టేట్ కమిషన్ మెంబర్ని, సో జుడిషియరీ. నేను ఆ మీటింగ్ లో నేను వెళ్తూ ఉన్నప్పుడు అమ్మాయి, మా డిపార్ట్మెంట్ అమ్మాయి కాబట్టి మాట్లాడుతున్నప్పుడు, ఏంటమ్మా ఇంత సుల్తానాబాద్ ఇంత రూరల్ కనబడుతుంది, ఇది మండలం ఎక్కువ కదా. నేను వచ్చి ఒక్కొక్క ఫ్యామిలీ నుంచి ఒక్క చూస్తాను ఎక్కడ ఎలా ఉన్నాయి. ఇప్పుడు మీరందరూ బాగా చేస్తుంది, మీలాంటి ఇంకా ఒక 30 మందికి మేము ట్రైనింగ్ ఇవ్వడానికి వెళ్ళాలి. ఇప్పుడు మీ 30 మెంబర్స్ కూడా లేదంటే నేను సారీ అని చెప్పాలి. ఒక 20 మెంబర్స్ సక్సెస్ అయితే ఈ గుడికి వచ్చినట్టే. నేను ఇచ్చారు ఓన్లీ 20 మెంబర్స్, అండ్ 30 మెంబర్స్ కూడా నేను అడగలేదు. బికాస్ ఒక స్కూల్ తీసుకుంటే కూడా అందరూ ఫస్ట్ ర్యాంక్ తీయడం చాలా కష్టం కదా, ఫస్ట్ ర్యాంకో సెకండ్ ర్యాంకో. నేను మీ దగ్గర నుంచి ఒక 20 to 25 మెంబర్స్ సక్సెస్ఫుల్గా ఒక ఎంటర్ప్రినర్ అయితే, దట్ ఈస్ ద గ్రాండ్ సిక్స్. మీరు ఎంటర్ప్రినర్ అయితే నెక్స్ట్ ప్రోగ్రామ్ మేడం వచ్చేటప్పుడు నేను నాకు కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇంక కూడా వచ్చేటప్పుడు ఒక బోర్డు చూశాను డిసబిలిటీ.